గాడ్స్ గ్రేస్ మా అబ్సల్యూట్లీ గాడ్స్ గ్రేస్ అండ్ మేము మొట్టమొదటి రోజు ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నేను అన్న ఒక మాట అన్నా, ల్యాండ్ స్లైడ్ అన్న పదం చెప్పా. ఎందుకనంటే దేవుడు ప్రజలు వీళ్ళిద్దరూ కూడా ఆశీర్వదించారు, దీవించారు. అండ్ దిస్ ఈస్ అ ఓట్ ఫర్ క్రెడిబిలిటీ. విశ్వసనీయత అన్న పదం మీద ఈ ఎలక్షన్స్ జరిగాయి. ప్రజలు విశ్వసనీయతను కోరుకుంటా ఉన్నారు అని మామూలుగా చెప్పలా, అసలు దేశం మొత్తం చూసేట్టుగా చెప్పారు. ఇది ప్రజలు దేవుడు ఇచ్చిన విక్టరీ. రెస్పాన్సిబిలిటీ, ఎఫెక్షను వాళ్ళ పట్ల ఇంకా ఎక్కువ పెరిగింది. 5 కోట్ల మంది జనాభాలో ఒక్కరికి అవకాశం వస్తుందమ్మా సీఎం గాడానికి. వచ్చినప్పుడు వి మేకింగ్ దట్ వన్ ఆపర్చునిటీ, వీ షుడ్ మేక్ ఇట్ కౌంట్. హిస్టరీ క్రియేట్ చేయగలిగిన అవకాశం హిస్టరీ క్రియేట్ చేయాలి. వి విల్ డూ ఇట్ ఇన్ సచ్ ఎ వే రేపు దేవుడు ఆశీర్వదించి ప్రజల దీవెనలతో చనిపోయినా కూడా మళ్ళీ ఖచ్చితంగా బ్రతికే పరిస్థితి నానని చూసాం. మళ్ళీ ఖచ్చితంగా అదే పరిస్థితి తీసుకొచ్చే ప్రతి ప్రయత్నం చేస్తాను. నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే పేదవాడి కోసం, జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడు. వి విల్ బీ విత్ దెమ్, వి విల్ ఎన్ష్యూర్ దాట్ గవర్నెన్స్లో విపరీతమైన మార్పులు తీసుకొస్తాం. యు కీప్ సీయింగ్, గాడ్ విల్ గైడ్ అస్. ప్రజలకు ఎంత దగ్గర అంటే అంత దగ్గర అయ్యే పరిస్థితి ఖచ్చితంగా చేస్తాను. దిస్ విక్టరీ ఈజ్ వన్స్ అగైన్ ప్రజలు ఇచ్చిన గొప్ప విజయం. ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలుపుతాం. వీ స్పోకన్ అబౌట్ నవరత్నాలు, అంటే 9 పథకాల గురించి చెప్పిన 9 పథకాలు కూడా ఎలా చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా వివరంగా కూడా చెప్పాం మేనిఫెస్టోలో. మన పరిపాలనలో ఆ 9 పథకాలు నేను చాలా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా. ఇట్ విల్ చేంజ్ లైఫ్స్ అని ఆ 9 పథకాలను నవరత్నాలను రాబోయే రోజుల్లో విల్ కమ్ అవుట్ విత్ అ షెడ్యూల్. ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, ఎప్పుడెప్పుడు ఏమేమి పథకాలు ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం, టోటల్గా షెడ్యూల్ కూడా ఇస్తాం. ఆ 9 ఒక సంతకం కాదు, ఇట్ బి 9 నవరత్నాలు మొత్తం కూడా డెలివర్ చేసే కార్యక్రమంలో భాగంగా పాల్గొనేది ఉంటుందమ్మా. నేను ఊహించానమ్మా, నేను ఊహించాను నా కొడుకు సాధిస్తాడని నేను ఊహించా. నేను అసలు అదే అనుకుంటాను, అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నా. దేవునికి దేవుడు నా మొర ఆలకించాడు, నా కొడుకుని గెలిపించాడు. దేవుడు అత్యధికంగా ఇచ్చిన గొప్ప విజయం, ప్రజలు మెచ్చిన విజయం, దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. చేస్తాడు కూడా, తను ఏమేమి చెప్పాడు, తన నోట ఏమేమి పలికినాడు అవన్నీ తప్పకుండా దేవుడు చేపిస్తాడు, చేస్తాడు ప్రజలకు. ఇది మానవులు చేసుకునే విజయం కాదు, ఇది దేవుడిచ్చే విజయం. ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చే విజయం, గొప్ప విజయం దేవుడిచ్చినాడు, ప్రజలు ఆశీర్వదించినారు. థ్యాంక్ యూ. ఐఎమ్ సో థ్రిల్డ్. దేవుడు ఊహించిన దానికంటే చాలా చాలా ఎక్కువ ఘన విజయం ఇచ్చాడు. అదంతా మా వదిన ప్రార్థనలు, భారతీ ప్రార్థనలు. మేమందరం కూడా స్టేట్లో క్రిస్టియన్స్ అనే వాళ్ళందరూ నాకు తెలిసినంతవరకు చాలా ప్రార్థన చేశారు. క్రిస్టియన్సే కాదులేండి, అందరూ ప్రార్థన చేసినారు. దే ఆల్ వాంటెడ్ హిమ్. ఐఎమ్ రియల్లీ థ్రిల్డ్. ఇంతకుముందు ఎవరో ఫోన్ చేసి సీఎం గారికి ఒక్కటే మేనత్త అని, యు ఆర్ సో థ్రిల్డ్ అని అంటున్నారు. ఎవరు, బిఎన్ రామన్ గారు అని, చాలా పాతకాలం సీఎస్ అనమాట. ఆయన అట్లా చెప్తుంటే రియల్లీ ఐ వాజ్ థ్రిల్డ్. అయితే నేను ఒక్కటే దేవుణ్ణి కోరేది ఏంటంటే, జనంకు ఎంత ఆశ పెట్టుకొని ఉన్నారు, తను చెప్పిన ప్రామిసెస్ అంతా నెరవేర్చేదానికి దేవుడు తనకి అన్నీ సమకూర్చాలని ప్రార్థన చేస్తున్నా. రావాలి జగన్, కావాలి జగన్ అనుకున్నాం మనం, ఇప్పుడు వచ్చాడు జగన్. చాలా చాలా దేవుడు అద్భుతమే చేశారు మా కుటుంబంలో.
మరి ప్రజలతో మమేకమయ్యి ఇంతకాలం ప్రజలతో తిరిగి వాళ్ళ మనసుల్లో ఏముందో తెలుసుకొని వాళ్ళ కష్టాలు పాల్పంచుకునేదానికి బాబు ఎంతో కష్టపడినాడు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ప్రజలందరూ కూడా సంతోషపడేదానికి బాబు తప్పకుండా కృషి చేస్తాడు. ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాము. ఈ ఘన విజయం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం దేవుని ఆశీర్వాదము, ప్రజల ఆశీర్వాదాలు. మా ఫ్యామిలీలో మా మామ, మా అత్త, రాజశేఖర్ బాబు గారు, తర్వాత వాళ్ళ చిన్న అన్న వివేకం రెడ్డి గారు, వీళ్ళందరూ ఆశించినట్లుగా ఎంతో కష్టానికి వచ్చి జగన్ ఈ స్టేజ్కి వచ్చినాడు. ఈ స్టేజ్కి రావాలంటే కుటుంబ సభ్యులందరూ కూడా చాలా 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 కష్టం ఉంది దీనిలో. అసలు ఏ ఫ్యామిలీలో కూడా కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీదకి ఎక్కిన ఫ్యామిలీ అయితే లేదని నేను చెప్పగలను. ఇంతమంది విజయ్ షర్మిల భారతి అందరూ మొత్తం కుటుంబ సభ్యులు రోడ్డు మీదనే ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చినాడని నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ టైంలో వాళ్ళ చిన్న నుండి చాలా సంతోషపడి దేవుని ఆశీర్వాదాలు జగన్ మీద ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటుంటా. ఇది జగన్ 9 సంవత్సరాల భయంకరమైన పోరాటం పోరాడినాడు. ఇలాంటి జీవితం ఎవరు కూడా అనుభవించినారు. ఈ పోరాటంలో తను సక్సెస్ఫుల్గా నిలబడ్డాడు ఈ రోజుకి. అంటే ఇదంతా దేవుడు తనకు తన చేయాలా, ఈ ప్రజలకు చేయాలన్న తపనికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. రాజశేఖర్ బాబు గారు ఎట్లా చేశారో అంతకంటే ఎక్కువ చేసి అన్న నాన్న పేరు నిలబెట్టాలా, నేను చేయాలన్న తపన తనలో అత్యధికంగా ఉంది. తప్పకుండా చేస్తాడు, నెరవేరుస్తాడు. భగవంతుడి ఆశీర్వాదాలు అట్లా చేసే వాళ్ళకి తప్పకుండా ఉంటాయి. తన తపన తీరుస్తాడని మాకు నమ్మకం. ఆ సక్సెస్ కోసం కూడా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఇచ్చిన సక్సెస్ మాకు ఎంతో సంతోషకరమైనది. మాకంటే కూడా ప్రజలందరూ ఎంతో ఆనందపడిపోతున్నారు. ప్రజలు ఎన్నుకున్న మనిషిగా ఇతను ప్రజల మధ్యలోకి వెళ్తున్నాడు. అంటే ఇది ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నారు. అది ఎంతో సంతోషకరమైనది మాకు. తప్పకుండా చేయాలన్న తపన ఉంది. భగవంతుడు ఆశీర్వదిస్తాడు. బావకి ఎట్లా సపోర్టింగ్గా అన్ని పరిస్థితులు అనుకూలు పరిచినారు కాబట్టి బావ అంత ఎత్తున నిలబడగలిగినారు. తర్వాత జగన్ కూడా నిలబెడతారు, చేస్తాడు, తప్పకుండా చేసి నిలబెడతారు. ఈ గత 9 సంవత్సరాలుగా చాలాసార్లు నేను ప్రజలకు అప్పీల్ చేశా, నా కొడుకుని ఆశీర్వదించండి, నా కొడుకుని కాపాడుకోండి, నా కొడుకు వస్తున్నాడని చెప్పి పాదయాత్ర మళ్ళీ పోయినప్పుడు కానీ, పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు కానీ, అంటే ప్రతిసారి కూడా చాలాసార్లు ప్రజలకు అప్పీల్ చేసిన. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మీరిచ్చిన విజయం, ఇది మీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. కాబట్టి జగన్ ఏదైతే ప్రామిస్ చేశాడో అవన్నీ కూడా చేయడానికి నా బిడ్డ మీ దగ్గర మీ ఎదురుగా నిలబడతా ఉన్నాడు. ఇప్పుడు ఒక అవ్వా తాతలకు ఒక మనవడిగా, అమ్మ అయ్యలకు ఒక కొడుకుగా, అన్నా చెల్లెళ్ళగా, అన్నా తమ్ముళ్ళకు ఒక తమ్ముడుగా, అన్నగా, అక్కా చెల్లెళ్ళకు ఒక అన్నగా, తమ్ముడుగా ఈరోజు నా కొడుకు మీ ముందుకు వస్తూ ఉన్నాడు. ప్రతి సంక్షేమ కార్యక్రమం వాళ్ళని ఆయన ఏదైతే చేశాడో ఆ సంక్షేమ కార్యక్రమాలు అవే కాకుండా ఇంకా తను ఏమేమి చేశాడో అన్నీ కూడా, అంటే అమ్మఒడి కానీ ఇట్లాంటివి వాళ్ళని ఆయన చేయలేదు. అవన్నీ కూడా ఏదైతే చెప్పాడో, ఏదైతే చేయాలనుకున్నాడో, మీకు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా జగన్ చేయటానికి మీ ముందు మీ మనవడిగా, మీ కొడుకుగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా మీ ఎదుటికి వస్తూ ఉన్నాడు. ఆ బిడ్డను ఆశీర్వదించండి. ఇంకా మీ ప్రార్థనలు, మీ సహకారం నా బిడ్డకు కావాలి. అవన్నీ మీరు సమృద్ధిగా పుష్కలంగా ఇప్పుడు ఇచ్చారు, ఇక ముందు కూడా ఇచ్చి దీవించమని, ఆశీర్వదించమని నా బిడ్డను మరలా మీ ముందుకు పంపిస్తూ ఉన్నా. నా బిడ్డను ఆశీర్వదించమని మీ అందరికీ కోరుతూ, నేను మీ అందరూ చేసిన ఈ గొప్ప కార్యానికి బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా, చిన్నలకైతే ఆశీర్వదిస్తూ ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నది ఇదే. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు 2009 ఎలక్షన్ అప్పుడు జగన్ బాబు ఆ టైంలో
నేను అంటే ఈ బురదంతా చల్లుకోవడం ఎందుకు, నేను ఈ టైంలో ఎందుకు నేను రాదలుచుకోలేదు నాన్న అని చెప్పి చెప్పినప్పుడు, లేదు నాన్న నువ్వు రావాలా, నువ్వు అనుకున్నది సాధించాలా, నువ్వు ఏదైతే ప్రజలకు చేయాలనుకుంటున్నావో, ఏదైతే ప్రజల దృష్టిలో నీకు ఒక స్థానం అంటే వాళ్ళ నాయన ఫోటో ప్రజలు పెట్టుకుంటారనేది ఎప్పుడు తనకు ఆ లెవెల్లో ఆ స్థానంలో తను ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాడు. అటువంటిది చేయాలంటే తప్పకుండా ఫ్యాక్టరీలు పెట్టుకుంటే ఇంకోటి పెట్టుకుంటే కొంతమందికే చేయగలుగుతావు. సీఎం అయితేనే నువ్వు చేయగలుగుతావు, నువ్వు అనుకున్న లక్ష్యం చేరుకోగలుగుతావు, తప్పకుండా రావాలని చెప్పి ఆయన ఆశించాడు, కోరుకున్నాడు. కొడుకు ఈ విధంగా ఉండాలని కోరుకున్నాడు. మేబీ పైనుంచి చూస్తా, ఆశీర్వదిస్తా, సంతోషపడతా ఉంటాడు అనుకుంటా. ఇక తను సీఎంగా చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా దేవుని గొప్ప దీవెన, వాళ్ళ నాయన ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతున్నాను.